రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమాన్ని అభివృద్ధిని మరిచి అరాచకాలు, బ్లాక్మెయిలింగు, తన నాయకులతో ఇతరులను నోటికి వచ్చినట్లు మాట్లాడించి భయభ్రాంతులు చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడించే ఆటలో ఒక భాగంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడు ఫెయిల్ అయిపోయిందో, ప్రభుత్వం ఎప్పుడు సంక్షేమాన్ని మర్చిందో, ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిందో, ఇలాంటివన్నీ పునరావృతం అవుతాయి. దానిలో భాగం చంద్రబాబు నాయుడు గారికి ప్రతి అంశము తెలిసిందే. ప్రతి అంశము తన యొక్క నాయకులను డూడు బసవనలాగా ఈరోజు సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల వాళ్ళు మాట్లాడించి వేసే వేషధారణలో ఈరోజు పరిపాలనలో భాగస్వాములు చేసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులను, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. స్వయాన ఆ పార్టీలో మాజీ మంత్రి, పెందుర్తి శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి ఈరోజు మాట్లాడినటువంటి భాష, మాట్లాడినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న ఒక ఆటగా నేను అభివర్ణిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు పరిపాలనలో ఫెయిల్ అయిపోయారు. రాష్ట్రాన్ని పూర్తిగా ప్రక్కకెళ్ళిపోయే విధంగా చేశారు. రాష్ట్రంలో అరాచకము, రాష్ట్రంలో గొడవలు, రాష్ట్రంలో రకరకాలుగా ప్రజలు భయభ్రాంతులు చేసే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే విశాఖ జిల్లా జరిపోతలపాలెంలో జరిగిన ఇన్సిడెంటు, జరిపోతలపాలెంలో ఒక దళిత మహిళను వివస్త్రను చేస్తే దానికి కారణమైనటువంటి శాసనసభ్యుడు, ఆయన కుమారుడు, ఈ పార్టీలో మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఇన్వాల్వ్ అయితే ఈరోజుకి చంద్రబాబు నాయుడు మెదలకపోగా నిన్నేకడో ఇక అలాంటి పునరావృతం చేయొద్దు, అది తప్పు చేశామని చెప్తూ ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు తప్పు చేశారు కదా, బహిరంగంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పలేకపోయారని అడుగుతా ఉన్నా. మీరేమో క్షమాపణ చెప్పరు, మీరు మాట్లాడరు. అయితే మీకు చేతరైంది మాత్రం ఒకటే, కోర్టులకెళ్ళి కొన్ని కేసుల విషయాల్లో స్టేలు తెచ్చుకొని బ్రతుకుతారు. మీ శాసనసభ్యులు, మీ మంత్రులేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా బండారు సత్యనారాయణమూర్తి గారిని, నిన్న మీరు మాట్లాడిన భాష ఏంటి, సభ్య సమాజం హర్షించే విధంగా ఉందా అని అడుగుతా ఉన్నా. నాయన, మీరు శాసనసభ్యుడిగా ఈ సమాజానికి, మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అకౌంటబిలిటీ అంటే తెలుసా మీకు? ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పే విధంగా రెస్పాన్సిబిలిటీగా నువ్వు ఉండాలి. నీ భాష, నువ్వు తప్పు చేశావు, దళిత స్త్రీని వివస్త్ర చేసిన కేసులో నీవు ముద్దాయిగా ఉండాల్సినటువంటి వ్యక్తి బయట ఉన్నావు. నిన్నేం వదిలేదు లేదు, నీ కుమారుడిని ఏం వదిలేదు లేదు. అవసరమైతే జాతీయ నేషనల్ కమిషన్లోనూ, మిగిలిన హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు వేసి మిమ్మల్ని కోర్టుకి ఇవ్వటానికి, అవసరమైతే ప్రైవేటు కేసు అయ్యేటా కూడా మేము మాత్రం వెనుకాడం. ప్రజల సంక్షేమాన్ని కోరే వ్యక్తులుగా, ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అనువైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం మిమ్మల్ని మాత్రం వదిలే పరిస్థితి లేదు. ఏం మాట్లాడతావయ్యా, నీ రాజకీయ అనుభవం ఏంటి, నీ నేపథ్యం ఏంటి? నువ్వు సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకుంటా పనిచేసినటువంటి వ్యక్తివి. చివరికి ఆ టిక్కెట్లు అమ్ముకునే వాడివే ఆ సినిమా హాల్ ఓనర్ని మోసం చేసి సినిమా హాల్ లాగేశావు. నువ్వేంటి రాజకీయ నేపథ్యం, నీ బ్రతికేంటని అడుగుతావు నా. నువ్వు ఎక్కడ పైలా అప్పలనాయుడు గారి దగ్గర నువ్వు ఏజెంటు, ఫైల్స్ మోస్తా ఉండేవాడివి. ఆయనకి టిక్కెట్ ఇస్తే బీ ఫారం నీ పేరు మీద తెచ్చుకొని నువ్వు శాసనసభ్యుడు అయ్యి, అరాచకాలు, ఎక్కడ క్వారీ ఉంటే నీదే, ఎక్కడ సైట్ ఉంటే నువ్వే, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నువ్వే. పెందుర్తి ప్రాంతంలో, విశాఖ ప్రాంతంలో నీ బ్రతుకు అడుక్కునే వాళ్ళని అడిగినా పడిపోతారు. ఎందుకంటే అడుక్కునే వాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అందకుండా నువ్వు లాక్కుంటావని భయపడతారయ్యా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా, విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నీకు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తే తపస్సు చేయాలా? నీ బ్రతుకేంటి, నీ యొక్క నేపథ్యం ఏంటి? నువ్వా మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారికి మొగుడు గారు మాట్లాడతావంటాయా నువ్వు? మగవారికి మగుడు ఎవరుంటారయ్యా?
నువ్వు ఏమనుకుంటా ఉన్నావు? మగవాళ్ళకు మగుడుగా ఉండేవాళ్ళు ఎవరు? అది నువ్వే నిర్ణయించుకో, ప్రజలే నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించో విజయసాయి రెడ్డి గారి గురించో మాట్లాడే కనీస అర్హత నీకు కాదు, మీ తాతల తరం వారు కూడా వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఈ రాష్ట్రంలో బలీయమైన ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలకు అండదండగా ఉండడానికి ముందుకొస్తున్నటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పడానికి చదువుకున్న వ్యక్తి, చదువుకుని రాజకీయాలకు వచ్చాడు, రాజ్యసభ సభ్యుడు, ఈరోజు మా పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి. దానికన్నా మిన్నగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో పనిచేస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్న తీరు, భారతదేశ రాజకీయాల్లో ఒక రాజ్యసభ సభ్యుడికి అవకాశం వస్తే ఏ విధంగా మాట్లాడాలి, రాష్ట్ర సమస్యల మీద ఏ విధంగా స్పందించాలి, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడాలి, ప్రజా సమస్యల మీద ఏ విధమైన అవగాహనతో పనిచేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. నోరు మూసుకుని నీకేదన్నా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, ఈ యొక్క సంవత్సర కాలం పనిచేసుకో బండారు సత్యనారాయణమూర్తి, అవాకులు చవాకులు మాట్లాడితే అనవసరంగా నిన్ను మాట్లాడి మాకున్న విలువ పోగొట్టుకోవడం తప్ప నిన్ను ప్రజలే నీకు ఆ క్షేత్రంలో శిక్ష వేస్తారు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించో విజయసాయి రెడ్డి గారి గురించో లేకపోతే అక్కడ మా సమన్వయకర్త అదీప్ రాజు గురించో మాట్లాడే కనీస అర్హత నీ కుటుంబానికి లేదు బండారు సత్యనారాయణమూర్తి. నువ్వు నిజమైన నాయకుడు అయితే రా, బహిరంగంగా రా, మేము రాము. పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంపిస్తావు నీ దగ్గరికి. నువ్వు చేసే అరాచకాల గురించి బహిరంగ చర్చకు మా అధ్యక్షుడు వస్తాడు. మేము ఎవరు మా మేం కాదు, మా మండల అధ్యక్షుడు నీకు సరిపోతాడు. నీ బ్రతుకంతా నీవు జగన్మోహన్ రెడ్డి గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారి గురించో విజయసాయి రెడ్డి గారి గురించి మాట మేము చెప్పలేము. నువ్వు మాట్లాడిన తీరు, నీకు కూడా భార్య పిల్లలు కుటుంబం ఉంది, ఒక్కసారి ఏం మాట్లాడేవో నీ భార్య పిల్లలు కుటుంబం చూసి అవ్వా మా భర్త మా కుటుంబ సభ్యుడైనటువంటి ఆ యజమాని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడే, నీకు కాపురం కూడా చేయకూడదు అనుకుంటారయ్యా. నువ్వు మాట్లాడేది చాలా తప్పుగా మాట్లాడావు. మేము ఎందుకంటే మాకు బూతులు నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఎక్కువగా చెప్పొచ్చు నీకోసం. మాది ఆ సాంప్రదాయం కాదు, రాజశేఖర రెడ్డి గారి యొక్క విలువలతో కూడిన రాజకీయాలు చేసే సాంప్రదాయం మాది. ప్రజలే గమనిస్తూ ఉన్నారు, విశాఖ జిల్లాలో నీ ప్రజలే నీకు శిక్ష వేస్తారు. నీకు దమ్ముంటే జర్రుపోతుల పాలెంజలో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు ఆడించే ఆటలో భాగంగా నీవు నీ కొడుకే ఆ కేసుని ముందుండి నడిపించారు. మీ ఇద్దరి మీద కేసులు పెట్టించకపోతే చంద్రబాబు నాయుడు దళిత ద్రోహిగానే మిగిలిపోతాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను పీడించే ఒక రాక్షసుడిగా మిగిలిపోతాడు, వారిలో భాగస్వాములుగా మీరు ఉంటారని చెబుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మాత్రం నీకు హితవు పలుకుతూ తెలియపరుస్తా ఉన్నా.